హౌ యూర్స్? మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలానే అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిని గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంద్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్తపరిచే మా ప్రోగ్రాం మహా క్లూస్. మీరు సుఖంగా నిద్రపోవాలంటే మేల్కోండి, మీ చుట్టూ జరిగే నేరాల గురించి తెలుసుకోండి. నడి రోడ్డు నిర్మానుషం. బైక్పై ఇద్దరు వ్యక్తులు, వారి చేతిలో ఒక వస్తువు, వారికెదురుగా మరికొందరు, వారి చేతుల్లో కూడా కొన్ని వస్తువులు. వీరు వారి కోసం వచ్చారా? వారు వీరి కోసం వచ్చారా? ఎవరు ఎవరి కోసం వచ్చినా వచ్చింది మాత్రం అందుకోసమే. ఇంతకీ పట్ట పగలు నడి రోడ్డుపై ఏం జరిగింది? దగదగలాడుతూ లక్ష రూపాయలను విలువ చేసే ఆ ఖరీదైన వస్తువు ఏంటి? గాల్లో కాల్పులు, రక్తపు చుక్కలు. ఒక అర్ధగంట కేజీఎఫ్ని తలపించింది. మినీ కేజీఎఫ్ స్టోరీ మీరు చూడండి. దుండగులు బంగారం వర్కర్లపై దాడి చేసి కాల్పులు జరిపిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ద్విచక్ర వాహనంపై రాజాం వెళ్తున్న ఇద్దరు బంగారం వర్కర్లపై గరివిడి మండలం అప్పనవల సమీపంలో దుండగులు దాడి చేశారు. ఈ క్రమంలో వారిపై కారం చల్లి రాడ్డుతో కొట్టి తుపాకీతో కాల్పులు జరిపారు. వర్కర్లిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దాడి సమయంలో వర్కర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని చెట్లలో పడేశారు. దుండగులు వారి నుంచి సెల్ ఫోన్లు, నగదు లాక్కుని పరారయ్యారు. స్థానికులు బాధితులను రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజాం గర్వడి పోలీసులు విచారణ చేపడుతున్నామన్నారు. తాగుతాడు, తంతాడు, ఇప్పుడు చచ్చాడు. ఆల్మోస్ట్ మీకు అర్థమైంది అనుకుంటా, బట్ మీరు అనుకుంటున్న ఆ కథ వేరు, ఇప్పుడు నేను చెప్పబోతున్న కథ వేరు. రెండింటికి తేడా ఏంటంటే నిజ జీవితానికి, నిజాయితీ జీవితానికి మధ్యలో ఉండే మోసపు బతుకు. మోసం చేసింది మొగుడు, మోసపోయింది భార్య, అనాథలుగా మారింది పిల్లలు. ఎంత ఓపిక పట్టకపోతే తాను చేస్తున్నది కోలుకోలేని దెబ్బ అని తెలిసినా తెగించి చేసే వరకు వచ్చిందంటే ఏ స్థాయిలో నరకం అనుభవించిందో అర్థమైపోతుంది. ఇంతకీ ఆ ఇలా చేసిన ఆ పని చూసి మీరే తప్పు ఎవరిదో నిర్ణయించండి.
మద్యం మహమ్మారి అనేక కుటుంబాల్లో చిచ్చు కారణమవుతోంది. మద్యం మత్తులో మగవాళ్లు చేసే అరాచకాలకు ఎంతో మంది మహిళలు బలవుతున్నారు. కొన్నిసార్లు ఈ వేధింపులు తట్టుకోలేక మహిళలు కూడా తాగుబోతు భర్తలను హతమార్ చేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నిత్యం మద్యం తాగి వచ్చి వేధిస్తున్న భర్త ఆగడాలను భరించలేకపోయిన ఇల్లాలు అతని మెడకు చున్నీని బిగించి చంపేసింది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సీఏ దుర్గా రామలింగ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. అసోం రాష్ట్రానికి చెందిన అలీ హుస్సేన్ లస్కర్, రుస్తానా బేగం లస్కర్ దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు 2 ఏళ్ల కిందట వీరు హైదరాబాద్ నగరానికి వచ్చారు. అప్పటి నుంచి మియాపూర్ హఫీజ్పేట్లోని ప్రేమనగర్ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అలీ హుస్సేన్ లస్కర్ మద్యానికి అలవాటు పడ్డాడు. క్రమంగా ఈ అలవాటు బానిసత్వానికి దారితీసింది. నిత్యం మద్యం తాగి వచ్చి గొడవ చేయడంతో పాటు భార్యను వేధింపులకు గురి చేసేవాడు. పిల్లలను కూడా కొడుతుండటంతో తీవ్రంగా ఇబ్బందులు పడేది. ఎప్పటి మాదిరిగానే ఇంట్లో గొడవ చేయడంతో పాటు భార్యను పిల్లలను కొట్టాడు. మద్యమత్తులో ఉన్న హుస్సేన్ భార్యను పిల్లలను తీవ్రంగా కొడుతుండటంతో భార్య రుస్తానా బేగం ఎదురు తిరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. మరోసారి గొడవకు దిగడంతో సహనం కోల్పోయిన రుస్తానా తన చున్నీతో భర్త అలీ హుస్సేన్ లస్కర్ మెడకు బిగించింది. గట్టిగా చున్నీని బిగించడంతో హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ గురైన బేగం అక్కడి నుంచి పారిపోయింది. మృతుడి సోదరుడు అక్బర్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యను భార్య రుస్తానా బేగం చేసినట్టు నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో హత్య చేసిన విషయాన్ని బేగం అంగీకరించారు. ప్రేమ్నగర్ హఫీజ్పేట్ మియాపూర్ నందు మృతుడు మరియు మృతుడి యొక్క భార్యతో పాటుగా 3 పిల్లలు నివాసం ఉంటున్నారు. వీరు గత 2 సంవత్సరాలుగా కూడా ఇక్కడే ఉంటున్నారు. వీరి యొక్క స్వస్థలం అస్సాం. వీరితో పాటుగా వీళ్ళ యొక్క బంధువులైనటువంటి మృతుడి యొక్క సొంతం తమ్ముడు మరియు బావలు కూడా చుట్టుపక్కల కాలనీలో ఉంటున్నారు. నిన్న రాత్రి మృతుడు బాగా తాగి ఇంటికి వచ్చి భార్యతోనే గొడవ పడుతుంటే భార్య దాన్ని సంధానించడానికి ట్రై చేసింది, కానీ తన వల్ల కాలేదు. అందుకోసం అని చెప్పేసి అక్కడే ఉండేటువంటి తన యొక్క చున్నీని తీసుకొని భర్త మెడకి చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపడం జరిగింది. ఇదే విషయాన్ని మృతుడి యొక్క సొంతం తమ్ముడు కంప్లైంట్ ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటు దర్యాప్తులో భాగంగా మృతురాలు ఏదైతే కంప్లైంట్లో ఉందో అది వాస్తవమైనందున ఇవాళ అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. భర్త వేధింపులను భరించలేక చున్నీని తానే మెడకు బిగించి హత్య చేసినట్టు వెల్లడించింది. నిందితురాలిని రిమాండ్కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. మద్యం మహమ్మారి ఒక ప్రాణాన్ని బలికొనగా మరొకరిని జైలు పాలు చేసింది. దీంతో 3 చిన్నారులు ఇప్పుడు అనాథలుగా మిగిలారు. ఈ తరహా ఘటనలు అనేకం చోటు చేసుకుంటుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. We'll be right back.
చదివాడో చూసి రాసి పాస్ అయ్యాడో తెలియదు కానీ పరమ నీచ పనికి కేరాఫ్ట్ అడ్రస్ అయ్యాడు. అరే అరే ఈడియట్ డాక్టర్, 420గా నీ తప్పుని నీ భార్య బయట పెట్టిందిరా. ఒక ఆడదానిగా ఇంకొక మహిళకు అన్యాయం జరగకూడదని సీక్రెట్ ఆపరేషన్ చేసింది ఆ ఇల్లాలు. అమెరికా స్పై ఏజెంట్లు మించిపోయి సొంత ఇంట్లోనే ఆ కామందుని పక్క స్కెచ్తో పట్టించింది. హే డాక్టర్, ఇన్ని వందల మంది ఆడవారి వీడియోలను చూసి సునకానందం పొందుతున్న నువ్వు నిజంగా వీధిలోని కుక్క కంటే నీ చాతి నీచం. నిన్ను రాళ్లతో కొట్టాలో, ఆ రాళ్ళే నిన్ను చూసి తగలడానికి చీచి అంటాయో తెలియదు కానీ నువ్వు నిజంగా నీచ్ కమీనే. పేరుకు ప్రముఖ డాక్టర్, కానీ చేసేది మాత్రం నీ చెప్పు పనులు. అమెరికాలో చిన్నారులు మహిళల నగ్న చిత్రాలను రికార్డ్ చేస్తున్న ఓ భారత సంతతికి చెందిన డాక్టర్ను అతని భార్యనే పోలీసులకు పట్టించింది. ఆసుపత్రి పరిసరాలు, గదులు, బాత్రూముల్లో రహస్య కెమెరాలు అమర్చి ఫోటోలు వీడియోలు రికార్డ్ చేస్తున్న ఉమేర్ ఏజాజ్ అనే వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ లో 13,000 పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఎంతో మంది మహిళలతో లైంగిక చర్యలకు పాల్పడిన వీడియోలను సైతం అతను రికార్డ్ చేసినట్లు ఓక్లాండ్ కౌంటీ పోలీస్ అధికారి తెలిపారు. భారత్కు చెందిన ఉమైర్ ఏజాజ్ అనే వ్యక్తి అమెరికాలో స్థిరపడదామని 2011లో వర్క్ వీసాపై వెళ్లాడు. మిచిగాన్ రాష్ట్రంలో అతను రెసిడెంట్ డాక్టర్గా కొంతకాలం పనిచేశాక అలబామాలో 7 పనిచేసి అక్కడ ఏదో సమస్య వస్తే తిరిగి 2018లో మిచిగాన్ చేరుకున్నాడు. మిచిగాన్లో హెన్రీ ఫోర్డ్ మకామ్ హాస్పిటల్, ఎసెషన్ జెనిసిస్ హాస్పిటల్లో ఉద్యోగాలు చేశాడు. అలా కొన్ని సంవత్సరాలు ఒక హాస్పిటల్లో పనిచేయడం, ఆ తర్వాత మరో ఆసుపత్రికి మారిపోయేవాడు. అయితే ఇటీవల ఒకరోజు ఇంట్లో డాక్టర్ ఏజాజ్ భార్య అతని ల్యాప్టాప్లో కొన్ని అసభ్య వీడియోలు చూసింది. ఆ వీడియోలన్నీ లైవ్ కెమెరాల ద్వారా రికార్డ్ చేసినట్లు ఆమె గుర్తించింది. ఆ తరువాత భర్తతో గొడవ పడింది. ఆ గొడవలో డాక్టర్ ఏజాజ్ పొరపాటున నిజం చెప్పేశాడు. డాక్టర్ ఏజాజ్ హాస్పిటల్లో మహిళా పేషెంట్లు, సిబ్బంది నగ్నంగా ఉన్న సమయంలో వారి వీడియోలు తీసేవాడు. ఆసుపత్రి బాత్రూమ్స్లో, బట్టలు మార్చుకునే చేంజింగ్ రూమ్స్లో డాక్టర్ ఏజాజ్ రహస్యంగా కెమెరాలు సెట్ చేశాడు. వాటి ద్వారా వీడియోలు రికార్డ్ చేసేవాడు. అలవాటుతో డాక్టర్ ఏజాజ్ తన ఇంట్లో కూడా రహస్య కెమెరాలు పెట్టాడు. అతని ఇంట్లో భార్య బంధువులు వచ్చినప్పుడు వారి వీడియోలు కూడా తీశాడు. అయితే అనుకోకుండా డాక్టర్ భార్య ఒకరోజు అతని ల్యాప్టాప్ చూడగా ఆమెకు ఇంట్లో, ఆసుపత్రిలో తీసిన వీడియోలు కనిపించాయి. ఇది చూసి షాక్ అయిన ఆమె భర్తను నిలదీసింది. అయితే డాక్టర్ తన భార్యతో గొడవపడి ఆమె ఏమీ చేయలేదని నిజం చెప్పేశాడు. ఇదే అతని కొంప ముంచింది. We'll be right back.
డాక్టర్ భార్య వెంటనే పోలీసులకు తన భర్త చేసే పాపాల గురించి సమాచారం అందించింది. పోలీసులు ఒక్కసారిగా డాక్టర్ ఏజాజ్ ల్యాప్టాప్ ఫోన్లు సీజ్ చేసి పరిశీలించగా అతని వద్ద ఇప్పటి వరకు మొత్తం 13,000 అసభ్య వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ కేసులో డాక్టర్ ఏజాజ్ వద్ద ఇంకా చాలా వీడియోలు ఉండవచ్చని, అవన్నీ బయటకు తీసి విచారణ పూర్తి చేయడానికి కొన్ని నెలల సమయం పడుతుందని పోలీసులు తెలిపారు. పాత సామాన్లు కొంటాం, పగిలిపోయిన ఫోన్లు కొంటాం, వాడేసిన మొబైల్ ఫోన్లు కొంటాం అంటూ ఫోన్లు కొని మీ జేబులోని డబ్బుల్ని కొట్టేస్తున్నారు. ఏంటండి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చెప్పమంటున్నారా? యా ఎస్, నిజమే. మీ పాత ఫోన్లు కొట్టేసి వాటి ద్వారా మీ మొత్తం డబ్బులు కొట్టేస్తున్నారు. ఒక డబ్బులేనా, మీ పర్సనల్ సమాచారాన్ని కూడా వేరే వాళ్ళకు చెప్పేస్తున్నారు. సార్, ఆమ్ బిహారీసే ఆయా, కరేతో చూడ చూడ కామ్ రేహగా, తోడా ఆప్కా పాస్ పురాణా ఫోన్ అయితే దేదోనా అంటూ నిండా ముంచేస్తుంది బిహారీ గ్యాంగ్. మీ పాత ఫోన్లకు గాజు గ్లాసులు ఇస్తాం, గాజు గిన్నెలు ఇస్తామంటూ రోజు మీ ఊర్లో కొందరు వ్యక్తులు తిరుగుతున్నారా? వస్తువుల కోసం ఆశపడి మీరు మొబైల్ ఫోన్లు అమ్ముతున్నారా? అయితే జర జాగ్రత్త, ఇలా పాత ఫోన్లు నమ్మడం వల్ల భవిష్యత్తులో మీరు ఇబ్బందుల్లో పడే అవకాశాలున్నాయి. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో బీహార్కు చెందిన కొందరు వ్యక్తులు పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్న సమాచారం మేరకు రామగుండం సైబర్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కృష్ణమూర్తి తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహమ్మద్ షమీం, అబ్దుల్ సలాం, మొహమ్మద్ ఇఫ్తికార్, అక్తర్ అలీ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వారంతా బీహార్లోని హతియా దియారాకు చెందినవారుగా గుర్తించి వారి వద్ద 5 సంచుల్లో 4,000 పాత ఫోన్లను గుర్తించారు. ఈ ఫోన్లను తమ సహచర వ్యక్తికి అమ్మితే అతను జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తారా, దియోఘర్ ప్రాంతాలకు చెందిన సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తాడని పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. వారు ఫోన్లకు మరమ్మతులు చేసి సైబర్ మోసాలకు పాల్పడతారని తెలిపారు. దీంతో ఫోన్ ఐఎంఈఐ నెంబర్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని, అలాగే మీ డేటా రికవరీ చేసి బ్లాక్మెయిల్ చేసే ముప్పు ఉందని పోలీసులు తెలిపారు. ఎవరైనా పాత ఫోన్లు విక్రయించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికి పడితే వారికి విక్రయించొద్దని తెలిపారు.
స్వీట్ షాప్లో పనిచేసేవాడికి ఎప్పుడు కూడా స్వీట్ తినాలని కోరిక ఉండదు. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడికి ఆ కరెంట్ను ముట్టుకోవాలని అసలే ఉండదు. బట్ ఒకడికి మాత్రం చుట్టూ హై వోల్టేజ్ తీగలు పెట్టి మధ్యలో వాడిని కూర్చోబెట్టి స్విచ్ ఆన్ చేయాలి. అమ్మో చేస్తాడు కదా అనుకుంటున్నారేమో. అలా చేయకపోతే అన్న వద్దులే బూతులు వచ్చేస్తున్నాయి నోట్లోంచి. వాడు చేసే పనులు అలా ఉన్నాయి. తాగి మర్చిపోయాడు లేక పని చేయడం రాక వదిలేసాడు. కానీ ఆ బేకార్గా చేసిన పనికి రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యం అభం శుభం తెలియని ఓ బాబుని చంపేసింది. మరో బాబుని చావుకు దగ్గర చేసింది. కావాలంటే ఈ సీన్ చూడండి. ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఎక్కువవుతుంది. చూస్తేనే దడ పుడుతోంది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మూలంగా ఓ కుటుంబం తీవ్ర శోకంలో మునిగింది. ఈ ఘోర ప్రమాదం కడప నగరంలోని బెల్లంమండి వీధి బల్లారి రోడ్లో చోటు చేసుకుంది. వీధిలో విద్యుత్ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన్వీర్ అద్నాన్ ఇద్దరు చిన్నారులు ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. ఉదయాన్నే స్కూల్కు వెళ్లారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఇంటికి వెళ్లారు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న ఇద్దరు పిల్లలు లంచ్ చేసి సైకిల్పై స్కూలుకు వెళ్తున్నారు. కరెక్ట్గా వీధి టర్నింగ్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంటు వైర్లు రోడ్డుపైకి వేలాడాయి. యమపాశాల్లా వేలాడుతున్న కరెంటు వైర్లు సైకిళ్లపై వెళ్తున్న చిన్నారులను తాకాయి. దీంతో వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తన్వీర్ ఘటనాస్థలంలోనే కన్నుమూశాడు. మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బాబు ప్రాణాలు తీసిందని స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ దృశ్యం డైరెక్ట్గా చూపించలేదు. చూపించినా మీరు తట్టుకోలేరు. అంత దారుణ దృశ్యం. ఇద్దరు పిల్లలు ఎగిరిపడ్డారు. కరెంటు ఒంట్లోకి ఏ స్థాయిలో సప్లై అయిందో గాని పిల్లలిద్దరూ భగభగా మండిపోయారు. వీళ్లలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరో బాబు మాత్రం భరించలేనంతగా గాయపడి ఆసుపత్రి పాలై విలవిల్లాడుతున్నాడు. ఈ నిర్లక్ష్యం ఎవరిది? బాబు ప్రాణాన్ని తీసిందెవరు? ఆ తల్లిదండ్రులకు సమాధానం చెప్పేదెవరంటూ పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.
అయితే కరెంటు స్తంభానికి కట్టి ఉన్న కేబుల్ వైరు, దానికి సపోర్టుగా వేసిన జియో వైరు రెండూ తెగిపడ్డాయి. అది చూసుకోకుండా విద్యార్థులు సైకిల్పై వెళుతుండగా వెనుక కూర్చున్న విద్యార్థి కాలికి జియో వైర్ తాకింది. దానికి ఉన్న వేరే వైరు డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మర్కు అటాచ్ కావడంతో హై వోల్టేజ్ విద్యుత్ ప్రవహించి వెనుక కూర్చున్న విద్యార్థి అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సైకిల్ తొక్కుతున్న విద్యార్థి కింద పడి కాలికి చేతికి విద్యుద్ఘాతం అయింది. అతను వికలాంగుడిగా మిగలాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలానే ప్రభుత్వం నుంచి చనిపోయిన విద్యార్థికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి ఖర్చులు భరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నేరానికి ఓ రూపం ఉండదు. జరిగినా జరుగుతున్న ప్రతి రక్త చరిత్రకు చీకటి కోణం ఒకటి దాగి ఉంటుంది. ఆ నేరాన్ని కనిపెట్టి పట్టుకోవడమే పోలీసుల పని. అనేక కేసులు కాలగర్భంలో కలిసిపోతుంటే మరికొన్ని కేసులు ఎటు తేలక కోర్టులో వాయిదాల రూపంలో సాగుతూనే ఉన్నాయి. మరి బాధితులకు న్యాయం జరిగేది ఎలా? ఒక్క మాట అయితే మేము చెప్పగలం, మీ వైపు నిల్చొని మీ తరపున పోరాటం చేస్తుంది మహా క్లూస్. మీ చుట్టూ జరిగే నేరాలను మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించండి. ఇది ఇవాళ మహా క్లూస్. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మహా టీవీ, పీపుల్స్ వాయిస్.